హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనమందరం ముఖ్యంగా ఈరోజు మనందరం కలుసుకోవడానికి రీజన్ ఏంది అంటే, ఏదైతే నెల్లూరులో సింహపురి హాస్పిటల్ ఉందో, ఈ సింహపురి హాస్పిటల్లో జరిగినటువంటి అవయవ దానం యొక్క ఆ యొక్క మోసాన్ని, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి అనేది, వాస్తవాల్ని మీ అందరితో పంచుకోవడానికి ఈరోజు ఫేస్బుక్ లైవ్లోకి రావడం జరిగింది. మహేష్, గుడ్ ఈవినింగ్. జగదీష్, జై జయంసేన. అయితే నమస్తే జగదీష్. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఈ సింహపురి హాస్పిటల్ యొక్క దీంట్లో ఏదైతే అవయవదానాల్లో జరిగినటువంటి ఆ యొక్క ఘటనలు ఉన్నాయో దాని గురించి ఒకసారి, ఇప్పటి వరకు మీడియా పరంగా కావచ్చు, రకరకాల మాధ్యమాల పరంగా కావచ్చు, ఆ సింహపురి హాస్పిటల్లో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని సందేహాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. కానీ నేను దీని మీద పరిశోధన చేసిన తర్వాత నాకున్న అవగాహనని మీ అందరికీ తెలియజేయాలి. ప్రత్యేకంగా ఈ సింహపురి హాస్పిటల్లో ఏ విధంగా జరిగింది ఇవన్నీ ఇన్సిడెంట్స్ అనే దాని మీద, కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఏదైతే ఏప్రిల్ 29వ తారీఖున, అంటే లాస్ట్ మంత్ 29th నా పేషెంట్గా శ్రీనివాసులు యాక్సిడెంట్ అయ్యేసి ఆ పేషెంట్ని సింహపురి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. 29వ తారీఖున పేషెంట్ని చేర్పించిన తర్వాత 30వ తారీఖున ఆ పేషెంట్కి బ్రెయిన్ డెడ్ అయింది, కాబట్టి ఆ పేషెంట్కి 125,000 రూపాయల మెడిసిన్ బిల్ అయింది. ఈ మెడికల్ బిల్ని మీరు పే చేయాలి అని చెప్పేసి ఏదైతే శ్రీనివాసులు గారు ఉన్నారో, చనిపోయారో, ఆయన యొక్క భార్యతో చెప్పడం జరిగింది. వీళ్ళు ఎస్టీ యానాది వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ముఖ్యంగా యానాదులు ఎప్పుడు కూడా శరీరానికి చిన్న ముళ్ళు గుచ్చుకున్న ఒక ఇంజెక్షన్ వేయించుకోవడానికి కూడా చాలా భయపడేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు యానాదులు. అలాంటిది శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి దాంట్లోంచి అవయవాలు తీసుకుంటామని చెప్పేసి ఏదైతే శ్రీనివాసులు భార్యతో ఈ సింహపురి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఎప్పుడైతే మాట్లాడారో, అక్కడి నుంచి ఆమెను కన్విన్స్ చేసి ఆమె దగ్గర సంతకం పెట్టించుకొని ఆయన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, లివర్ అనేది ఈ శ్రీనివాసుల గారి యొక్క శరీరంలో ఉన్నటువంటి లివర్ వారికి ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి ఆ లివర్ వరకు వదిలిపెట్టారు. మిగతా కళ్ళుతో సహా అన్ని అవయవాలు తీసుకున్నారు. ఒక మనిషి శరీరంలోంచి ఇంకొక శరీరాలకు ఉపయోగపడడానికి 8 పార్ట్లు ఉపయోగపడతాయి. కళ్ళు కావచ్చు, గుండె కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీలు కావచ్చు, ఇలా రకరకాల. అయితే ఈ హాస్పిటల్లో ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో ఈ అవయవాలు తీసుకోవడానికి, అవయవాలు మార్పిడి చేసుకోవడానికి 3 హాస్పిటల్స్కి పర్మిషన్స్ ఉన్నాయి. దాంట్లో కిమ్స్, నారాయణ, అదేవిధంగా సింహపురి హాస్పిటల్. ముఖ్యంగా ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, అవయవాలు అనేటివి
ఏ హాస్పిటల్ కూడా డైరెక్ట్గా తీసుకోవడానికి ఉండదన్నమాట. ఇక్కడ మన భారతదేశ వ్యాప్తంగా జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా మాత్రమే తీసుకోవాలి. ఈ జీవన్ దాన్ అనేటటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. ఎంత నిజాయితీగా పనిచేస్తుందంటే ఈ జీవన్ దాన్ అనేటువంటి ట్రస్ట్ అంత నిజాయితీగా పనిచేస్తుంది. కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే లోపల ఈ జీవన్ దాన్ అనేటటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి నిర్వాహకులు మాత్రం దీన్ని పూర్తిగా మోసపూరితంగా చేసేటటువంటి ధోరణి మనకు కనిపిస్తుంది ఈరోజు. దాంట్లో జనరల్ ఎగ్జాంపుల్గా నేను దీని మీద కొంత స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, తెలంగాణలో జీవన్ దాన్ ట్రస్ట్ వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్లోకి వెళ్ళేసి జీవన్ దాన్ అని మీరు టైప్ చేశారంటే, జీవన్ దాన్ తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో పూర్తిగా అన్ని వివరాలు గోప్యంగా లేకుండా ట్రాన్స్పరెంట్గా ఇచ్చినారు వివరాలు. అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 27 హాస్పిటల్స్కి ఈ జీవన్ దాన్ ట్రస్ట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ 27 హాస్పిటల్లో ఇప్పుడు ఈ విధంగా సింహపురి హాస్పిటల్ లాంటి హాస్పిటల్, హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ 2018లో పొరపాటు చేస్తే ఆ హాస్పిటల్కి లైసెన్స్ కూడా రద్దు చేశారు జీవన్ దాన్ ట్రస్ట్ వాళ్ళు. అంటే ఇంకా వాళ్ళ హాస్పిటల్లో ఎటువంటి ఈ అవయవదానాలు కావచ్చు ఏది కూడా తీసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవన్నమాట. ముఖ్యంగా ఇక్కడ 2013 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్రంలో 648 మంది దగ్గర అవయవాలు సేకరించడం జరిగింది. 2013 నుంచి 2019 వరకు 648 మంది దగ్గర ఆ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ దగ్గర కావచ్చు, ఇంకొకరి దగ్గర కావచ్చు, ఇంకొకరి దగ్గర కావచ్చు, 648 మంది దగ్గర వారి అవయవాలు తీసుకొని రకరకాల ప్రాంతాలకు పంపించడం జరిగింది. ఆ రకరకాల ప్రాంతాలకి ఈ 648 మంది దగ్గర తీసుకున్నటువంటి అవయవాలు ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఏ అవయవం ఏ హాస్పిటల్కి వెళ్ళింది, ఏ ఊరికి వెళ్ళింది అనేది కూడా సుస్పష్టంగా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదే అవయవాలు కూడా మన నెల్లూరు నారాయణ హాస్పిటల్కి కూడా వచ్చినాయి హైదరాబాద్ నుంచి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మేము అవయవ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి 6459 మంది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇలా అనేక అంశాలని ఈ తెలంగాణలో ఉన్నటువంటి జీవన్ దాన్, భారతదేశం మొత్తం జీవన్ దాన్ అనేటటువంటి ట్రస్ట్ ద్వారానే అవయవాలు వెళుతూ ఉంటాయి. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలా నీట్గా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ అవయవం ఎక్కడికి వెళ్తుంది అనేది మోసం లేకుండా విత్ ఫోటోస్తో సహా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వెబ్సైట్లో. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్లో గూగుల్లోకి వెళ్ళేసి జీవన్ దాన్ అని మీరు మెన్షన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది తెలంగాణ సైట్లోకి వెళ్తే. ఇక మన ఆంధ్రాలో ఉన్నటువంటి, ఆంధ్రాలో మెయింటైన్ చేస్తున్నటువంటి జీవన్ దాన్ అనేటటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఒకే ఒక వివరం మాత్రమే దాంట్లో ఉంది. టోటల్ వెబ్సైట్ మొత్తంలో ఎంతమంది అవయవాలు వీళ్ళు సేకరించారు, ఏ అవయవాన్ని ఎక్కడెక్కడ పంపించారు అనేది మాత్రం దాంట్లో గోప్యతగా మెన్షన్ చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి వివరాలు, ఈవెన్తో కాంటాక్ట్ అనే దాంట్లోకి వెళ్ళేసి అక్కడ వాళ్ళు జీవన్ దాన్ అనే వాళ్ళతో కాంటాక్ట్ అవుతా ఉన్నా కూడా ఈ నెంబర్ మాది కాదు, ఇది రాంగ్ నెంబర్ అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఆ వెబ్సైట్ని మెయింటైన్ చేస్తున్నారు జీవన్ దాన్ ట్రస్ట్ వాళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 27 హాస్పిటల్స్ అవయవాలు తీసుకోవడానికి వారికి లైసెన్స్ ఉంటే, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే లోపల 45 హాస్పిటల్లు అవయవాల్ని సేకరించుకొని తీసుకోవడానికి లైసెన్స్ పొందున్నారు. దాంట్లో భాగంగా మన నెల్లూరు జిల్లాలో 3 హాస్పిటల్లు, ఒకటి కిమ్స్ నారాయణ, అదేవిధంగా సింహపురి హాస్పిటల్. ఇక్కడ నాకు దీంట్లో అర్థమైనటువంటి విషయం వరకు ఏంటి అంటే, మన ఏదైతే కిమ్స్ హాస్పిటల్ బొలినేని ఉందో, వీళ్ళు ఒక మనిషి యొక్క అవయవాలు ఎన్నైనా 8 అవయవాలు ఉపయోగపడతాయని ఇందాకే అనుకున్నాం. ఆ అవయవాల్లో కిడ్నీలు కావచ్చు, 2 కళ్ళు కావచ్చు, లివర్ కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, గుండె కావచ్చు, ఇలా అన్ని అవయవాలు తీసి జీవన్ దాన ట్రస్ట్ ఎవరికైతే చెప్తుందో ఆ అవయవాల్ని వాళ్ళు అక్కడికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కిమ్స్ బొల్లిని హాస్పిటల్లో మటుకు కిడ్నీ బిగించుకోవచ్చు అనమాట. తర్వాత నారాయణ హాస్పిటల్లో వచ్చేసి వాళ్ళ అన్ని అవయవాలు తీసుకున్నా వాళ్ళ హాస్పిటల్లో బిగించుకోవడానికి, వాళ్ళ హాస్పిటల్లో పేషెంట్స్కి రీప్లేస్ చేయడానికి వాళ్ళకున్నటువంటి పర్మిషన్స్ కిడ్నీ, హార్ట్, లంగ్స్ మాత్రమే ఉంది.
అదేవిధంగా సింహపురి హాస్పిటల్కి వచ్చే లోపల కిడ్నీ లివర్ ఉంది. ఖచ్చితంగా అండి, రాజ్ శంకర్ గారు వాళ్ళు స్టే తెచ్చుకున్నారు ఎలా అనేది కూడా నేను ఇప్పుడు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు వివరిస్తాను. అయితే ఈ సింహపురి హాస్పిటల్ వచ్చే లోపల కిడ్నీ లివర్కి మాత్రమే పర్మిషన్ ఉంది. అంటే ఒక మనిషి శరీరంలో నుంచి 8 అవయవాలు తీసుకోవచ్చు, దాంట్లో వీళ్ళు రీప్లేస్ చేసుకోవడానికి వీళ్ళు సింహపురి హాస్పిటల్కి ఉన్నటువంటి పర్మిషన్ కిడ్నీ లివర్ వరకు వీళ్ళు రీప్లేస్ చేసుకోవచ్చు వాళ్ళ సొంత హాస్పిటల్లోనే. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 36 నుంచి 38 మంది శరీరాల అవయవాలు దాదాపుగా కొన్ని సంవత్సరాల్లో మన నెల్లూరు నుంచి 36 నుంచి 38 మంది బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తులలోంచి తీసుకున్నటువంటి అవయవాలు అన్నీ చెన్నైకి వెళ్ళున్నాయి. దాంట్లో 20 మంది వ్యక్తుల ఈ బ్రెయిన్ డెడ్ కేసులు ఓన్లీ 20 మెంబర్స్ బ్రెయిన్ కేసు డెత్ కేసులు ఓన్లీ సింహపురి హాస్పిటల్లోనే ఉన్నాయి. ఈ సింహపురి హాస్పిటల్ నుంచి నేరుగా అన్నీ చెన్నైకే వెళ్ళున్నాయన్నమాట. ఇక్కడ చూస్తే మొత్తం టోటల్ కుట్ర అంతా ఏం జరుగుతుందంటే మనకు అర్థమయ్యేది తమిళనాడులో ఈరోజు ఇటువంటి అవయవాల్ని ఇట్లా జరిగేటటువంటి అవినీతిని పూర్తిగా అక్కడ హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు కేసులు వేసింది కాబట్టి అక్కడ అవయవాల విషయంలో అక్కడ కఠినమైనటువంటి చర్యలు ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో. ఒక్క ఫీజబిలిటీ ఎక్కడ కనిపిస్తుందంటే దేశం మొత్తం మీద అవయవాల్ని నీట్గా ఒక మనిషి బాగున్నా కూడా ఇతను బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి నీట్గా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఒక సంతకం పెట్టించుకొని ఆ శరీరంలోంచి ఆ 8 అవయవాలు తీసి ఈ జీవన్దాన్ ట్రస్ట్ చెప్పినటువంటి ఏ హాస్పిటల్ చెప్తారో ఆ హాస్పిటల్కి పంపించేటటువంటి పరిస్థితి ఈ నెల్లూరు అనేది హబ్గా మారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈరోజు రాష్ట్రంలో 45 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 45 హాస్పిటల్స్ని ఈ నెల్లూరు హబ్గా చేసుకొని అవయవాలు ఎక్స్పోర్ట్కి ఇక్కడి నుంచి తమిళనాడు చెన్నైకి ఈ అవయవాలన్నీ లేసి వీళ్ళు కోట్ల రూపాయల వ్యాపారానికి నాంది పలుకుతున్నారు. అయితే దీని మీద గట్టిగా స్పందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జిల్లా కలెక్టర్ గారు ముత్యాల రాజు గారికి ఖచ్చితంగా ఈ నెల్లూరు ప్రజల తరపున పేద ప్రజల తరపున నిలబడిన దానికి ఆయనకి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఉన్నాం. తర్వాత కలెక్టర్ గారు స్పందించి నెల్లూరులో ఉన్నటువంటి DMHO ఎవరైతే ఆరోగ్య అధికారి ఉన్నారో వరసుందరం గారిని దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పటం, ఈ ఆరోగ్య శాఖ అధికారి జిల్లా DMHO అధికారి దాని మీద వెంటనే నోటీసులు జారీ చేయటం, హాస్పిటల్ వెళ్ళేసి సింహపురి హాస్పిటల్లో జరిగినటువంటి ఆ ఘటనల్ని సీసీ ఫుటేజ్ని డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్స్ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని పూర్తిగా ఆ కేసును నీట్గా స్టడీ చేసి ఇది కేవలం వాంటెడ్లీగానే చేశారు అని చెప్పేసి నిర్ధారించి ఆ యొక్క ఫైల్ని ఆ యొక్క డాక్యుమెంటేషన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూనం గారికి పంపించడం జరిగింది. పూనం మాలకొండయ్య గారు రాష్ట్రంలోనే అత్యంత నిజాయితీ కలిగినటువంటి సత్తా కలిగినటువంటి IAS మహిళ. ఈ పూనం మాలకొండయ్య మహిళ IAS గారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శి గారు వెంటనే దానికి సంబంధించినటువంటి ఫైల్ని వెంటనే స్పీడప్ చేయాలని చెప్పేసి మళ్ళా నెల్లూరులో ఉన్నటువంటి DMHO అధికారులకి ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు బాగా స్పీడ్ చేసి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఏదైతే సింహపురి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉందో ఈ సింహపురి హాస్పిటల్ మేనేజ్మెంట్ 75% వాటా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్ చేతిలో ఉండటం, ఈ 75% వాటా ఆ ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్ చేతిలో ఉండటం ఆ ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్కి తెలంగాణ గవర్నమెంట్కి మంచి సంబంధాలు ఉండటం, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింహపురి హాస్పిటల్లో 25% వాటాదారుడైనటువంటి రవీందర్ రెడ్డికి ముఖ్యమైనటువంటి నేతలతో పరిచయాలు ఉండటం, వీళ్ళందరి ద్వారా ఇప్పటికే మనం రాష్ట్రంలో గమనిస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి LV సుబ్రహ్మణ్యం గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి పేద ప్రజల పక్షాన్ని నిలబడకుండా హాస్పిటల్ మేనేజ్మెంట్ పక్షాన్ని నిలబడి పూనం మాలకొండయ్య మహిళా IAS గారితో కూడా గొడవ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు పరిస్థితి చూస్తే తాత్కాలిక స్టే మాత్రమే హైకోర్టు ఇచ్చింది, ఇది పర్మనెంట్ స్టే కాదు, ఇది తాత్కాలిక స్టే మాత్రమే. అంటే ఈరోజు ఉన్నట్టుండి 2 రోజుల క్రితము మన ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా అధికారి వరసుందరం గారు నాకు
నెల రోజులు సెలవు కావాలని పెట్టడం, ఆయన నెల రోజులు సెలవు కావాలని పెట్టంగానే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయటం, యాక్సెప్ట్ చేసిన మరుసటి రోజే లెప్రసీ అధికారిగా ఉన్నటువంటి రమాదేవి గారిని జిల్లా ఇన్ఛార్జిగా పెట్టడం, అంటే ఈ పరిణామాలంతా చూస్తూ ఉంటే పేదల్ని ఎవరినైనా కూడా హాస్పిటల్కి ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా వెళ్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకోవటం, వీళ్ళకి బ్రెయిన్ డెడ్ కాకపోయినా కూడా బ్రెయిన్ డెడ్ అని చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు మన నెల్లూరులో సుస్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి అర్థమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం అనేది కూడా యాక్షన్ తీసుకుంటుంది, కాబట్టి తీసుకుంటుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు గారు దీని మీద చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా చురుగ్గా దీని మీద అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వానికి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేసినటువంటి ఇంకొక పొరపాటు కూడా ఏంటంటే, డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ అనేది దీని మీద స్టడీ చేసి, దీని మీద కేసును స్టడీ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫైలింగ్ ఏదైతే ఉందో ఆ ఫైలింగ్ని పక్కన పెట్టి డిఎంఈ డిస్ట్రిక్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దగ్గర నేను ఆ కేసును స్టడీ చేపిస్తాను, మీరు ఎటువంటి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి పూనం మాలకొండయ్య మహిళా ఐఏఎస్ గారితో చెప్పిన తర్వాత ఐఏఎస్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, డిఎంఈ అనే వ్యవస్థ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు కేసు స్టడీ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఫైలింగ్ ఏదైతే ఉందో అది చట్ట ప్రకారం పనిచేయదు అని చెప్పి చెప్పినా కూడా వాదుగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సిఎస్గా ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్ మేనేజ్మెంట్ వైపు మాత్రమే నిలబడటం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే మనకు గవర్నమెంట్ వ్యవస్థ అనేది ప్రజల పక్షాన పనిచేయాలి, కానీ ప్రజల పక్షాన పనిచేయకుండా కార్పొరేట్ పక్షాన ఈరోజు పనిచేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పరిపాలిస్తున్నట్టుగా ఈరోజు ఈ యొక్క కేసులో కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రధానంగా ఈరోజు దేశంలోనే అత్యధికంగా మాఫియా సామ్రాజ్యం ఉన్నటువంటి ప్లేస్ ముంబై. అలాంటిది ఈరోజు సౌత్ ఇండియాలో అవయవదాన ఆ స్పేర్ పార్ట్స్ లాగా వీళ్ళు తీసుకుంటూ అవయవదానాల యొక్క మాఫియా హబ్బుగా ఈరోజు నెల్లూరుని చేయటం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం అనేది 17వ తారీఖు దాకా దానికి సంబంధించినటువంటి చివరి టైం ఇచ్చినారు. 17వ తారీఖు దాకా ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున దాన్ని ఖచ్చితంగా చూస్తాం, ప్రభుత్వం ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుంది. చట్టాలని జనసేన పార్టీ ఖచ్చితంగా గౌరవిస్తుంది, చట్టాలు ఏ విధంగా దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాయి, ఏదైతే దాంట్లో ఎటువంటి పొరపాటు జరిగితే ఇటువంటి కుటుంబాలకి, ఇటువంటి ఎస్టీలకి, యానాదులకి అన్యాయం చేశారంటే ఖచ్చితంగా ఇలా అన్యాయమైన వాళ్ళు, ఇలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఇప్పటికే చాలామంది నెల్లూరులో ఉన్నారు. ఏదైతే ఈ కార్పొరేట్ హాస్పిటల్ వల్ల జరిగినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జనసేన పార్టీ రికగ్నైజ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళని కూడా పక్కన పెట్టుకొని త్వరలో కలెక్టర్ గారిని కూడా కలవడానికి నేను మొత్తం అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాను. కాబట్టి జనసేన అనేది ఖచ్చితంగా ప్రజల పక్షాన ఎంత దూరమైనా కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఈ కుటుంబ బాధితులు ఉన్నారో ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు వారికి 1 లక్ష రూపాయలు కూడా కేటాయించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. కానీ ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కలెక్టర్ గారు మానవతా కోణంతో చూసి వీలైనంత వెంటనే ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయించాలి. మహిళకి, ఆ కుటుంబానికి కూడా ఎవరు బాసట లేరు కాబట్టి ఆ మహిళకి ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది కేటాయిస్తే కూడా బాగుంటుందని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా త్వరలో ఏదైతే ఈ బాధితులు ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని ఈ హాస్పిటల్స్ చేసినటువంటి అవినీతి, ప్రీవియస్గా ఏదైతే వాళ్ళు బాధపడున్నారో, వాళ్ళు బాధితులుగా ఉన్నారో, లక్షల లక్షలు ఫీజులు కట్టిన తర్వాత ఏ విధంగా జరుగుంది అనే దాని మీద ప్రత్యేకంగా ఈ అవయవ దానాల్లో, ఈ అవయవాల దానాల్లో జరిగేటటువంటి ఆ ముసుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా వెలుగు తీయడానికి జనసేన పార్టీ పూర్తిగా కృషి చేస్తుంది. దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమానికి కూడా నాంది పలకడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది ఉండదు అని చెప్పేసి ప్రతి ఒక్క జన సైనికులతో, అదేవిధంగా ప్రతి ఒక్క ఈ ఇప్పుడు ఈ నెల్లూరులో జరిగినటువంటి కేసుని, ఈ సింహపురి హాస్పిటల్లో జరిగినటువంటి అవినీతిని ఎవరైతే స్టడీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. కాబట్టి త్వరలో దీని మీద
ఏదైతే 17వ తారీఖు దాకా లాస్ట్ డేట్ చెప్తున్నారు, 17వ తారీఖు తర్వాత ప్రభుత్వం దాని మీద ఏమి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రకటిస్తామని చెప్పారు. కాబట్టి 17వ తారీఖు దాకా వేచి ఉండి 17వ తారీఖు తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ దాని మీద నిర్ణయం తీసుకుని దాని మీద పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా ఓపిక్గా ఈ హాస్పిటల్స్ ఏదైతే ఈ వ్యవహారాలు ఉన్నాయో, ఈ జీవన్ దాన్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులు, దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేసేటటువంటి మోసాలు ఉన్నాయో, దానికి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి లింకప్, ఇక్కడ నుంచి ఈ పార్ట్స్ అన్ని హ్యూమన్ పార్ట్స్ అన్ని తీసుకుని వెళ్ళి చెన్నైకి తీసుకుపోవటం, అక్కడ హాస్పిటల్స్ చేసుకోవటం, వీళ్ళు హాస్పిటల్లో నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి పెట్టడం, దీని వెనకాల కోట్ల రూపాయల మాఫియా చేయటం అనేది మాత్రం మనిషి యొక్క శరీర అవయవాలతో చేయటం అనేది ప్రత్యేకంగా చాలా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ అనేది ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం అనేది వెనకడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ముందరడుగేసి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క ఇష్యూని, భవిష్యత్తులో ఇటువంటి వ్యవహారాలను జరగకుండా నెల్లూరులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా కూడా కలిసికట్టుగా పోరాడడానికి కూడా, ఉద్యమానికి నాంది పలకడానికి కూడా స్వీకారం చుట్టామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సేవకుడు కేతంపెట్టి వినోద్ రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.